Rajanna Sisila Chilla Mustabad Mandala Kendramlo CMRF Cheklanu Bharata Rashtra Samiti Patana Adhyakshulu Yeddandi Narasimha Reddy Advaryamlo Gram Sarpanch Ganla Sumati Chetula Meediga Labdhidarulaku Cheklanu Pampini Chesaru. ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వంలో హాస్పిటల్ వాళ్ళు లేని వాళ్ళై హాస్పిటల్ పాలై ఉన్నాం వాళ్ళకు మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ రోజు 2 లక్షల పిల్లలు చెక్కు రావడం జరిగింది 10 చెక్కులు 10 మంది అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే నేను నిరాశతోటి హాస్పిటల్ పోతే పైసలు ఎక్కడ ఉంటాయి ఏం చేద్దామనే వాళ్ళకు సంబంధించి వాళ్ళకు ఇప్పుడు పైసలు వచ్చినాయి కనుక ఏదో చిన్న ఆధారం అది మొత్తం రాకుండా కానీ మనకు నిరుపేదలైనటువంటి మన లబ్ధిదారులకు హాస్పిటల్ కార్పొరేట్ వైద్యం అందించలే పరిస్థితుల్లో లేకుంటే ఆ బాధలను చూసి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఈ 8 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఏం చేశారంటే వీళ్ళు హాస్పిటల్లో ఖర్చు అయిన బిల్లులను అది ముఖ్యమంత్రి సహాయ నిధికి పెట్టుకుంటే దాదాపు వాళ్ళ 80% డబ్బులు వచ్చే విధంగా వీళ్ళకు సీఎంఆర్ఎఫ్ చెక్కులని మంజూరు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఆయన చాలా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి తెలంగాణలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు డైరెక్ట్గా అందుతున్నాయి. మన తెలంగాణ కూడా ఈరోజు బడుగుబలైన వర్గాలు వారు కేవలం సమాజంలో ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టేదంటే ఈ విద్య వైద్యానికే కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు ఆ ఆలోచన చేసి ఇంతకంటే ముందు కూడా చాలా సందర్భాలు చూసినాం మనం. ఇప్పుడు కూడా ఒక చెక్ రావాలంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కానీ ఇలా కాకుండా నేరుగా లబ్ధిదారులకే వచ్చే విధంగా మా నాయకులు కార్యకర్తలందరూ కూడా సమయంతమై పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మాకు అంటే లబ్ధిదారులను చెక్కులు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ముస్తాబాదు కాలి పట్టణ కేంద్రంలో చూసుకుంటే 10 మంది లబ్ధిదారులు కలిపి 2 లక్షల పైచీలు కంటే 2 లక్షల 90 వేల వరకు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మేము వాళ్ళకు అయినటువంటి ఇబ్బందుల దృశ్యాలు వారు అక్కడ ఇచ్చినట్టయితే మేము గవర్నర్ కేటీఆర్ గారి ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి పేపర్స్ ఇచ్చేసి వాళ్ళకి చెక్కులు వచ్చే విధంగా మా నాయకులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైనా కూడా అధైర్యపడకుండా దయచేసి అందరినీ ప్రజలను కూడా కోరేది ఒకటే ఎవరు కూడా అధైర్యపడకుండా ఉండండి ఎందుకంటే గౌరవం